చాక్లెట్ పెనికి నమ్మండి నానార్ నానార్ అంటూ వాడత్త కుదురుల వాటేసుకుని రబ్బర్ స్టాప్ కుదురుట ఆపకుండా పెట్టేశాడే ముద్దులు. ముద్దులకి కడిపేవి రాదు గాని ఇంకేం చేశాడు చెప్పు. నేను అనార్ని కాదురా మగడా అని ఎంత మొత్తుకున్నా నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే ఇదేంటే సొల్లు కరుస్తుంది. లవ్ టాపిక్ కదా కొంచెం లాలాజల లేక ఇదిలే నువ్వు చెప్పు. బ్యాంక్ నుండి వాటేసుకుని వచ్చేస్తున్నాడు తప్ప వదిలిపెట్టలేదు. కాపాడండి అని ఎంత అరిచినా వదలలేదు. ఫైనల్ గా తోసేశాను. అయినా నా కలల రాణి అంటూ ఫ్రంట్ నుంచి గట్టిగా వాటేసుకుని నన్ను చూసి కూడా పారిపోయి ఏమిటనా ఈ సలీం మీద కోపం వచ్చిందా? అలా బ్లూ ఫిలిం చూసినట్టు చూస్తారంటే ఎవడ పిచ్చోడు మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినట్టున్నాడు. లాగండి ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అనా. ఒకసారి నాతో మాట్లాడనా? వీళ్ళకి మన ప్రేమ గురించి చెప్పనా? బబుల్ గమ్ లో సాగుతున్నాడు తప్ప రావట్లేదు మేడం. అబ్బా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాంపౌండ్ బాయ్. అయ్యో అయ్యో పిల్లవాళ్ళు గుళ్ళు చేస్తున్నాడు గట్టిగా లాగించండి. ఏంటి లాగేది నాడా లాగలాడి చేతిలో నరాలు తెగిపోతున్నాయి. మీరు లాగండి చూద్దాం. మీరు తప్పకుండా అస్తమించే సూర్యుడే మళ్ళీ ఉదయిస్తాడని నమ్ముతున్న ఈ లోకం మరణించిన నాడి సలీమే మళ్ళీ వంశీగా పుట్టాడంటే నమ్మలేకపోతుంది. కానీ కానీ అది నిజమని నమ్మే రోజు వస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఒళ్ళంతా హూనమైపోయింది. అసలు మెంటల్ కేసు నాకెక్కడ తగిలాడే బాబు. నిజంగానే పిచ్చోడా లేక పిచ్చోడా బిల్డప్ ఇస్తున్నాడా? నాకు మాత్రం మళ్ళీ పుట్టిన సలీమే అనిపిస్తున్నాడే. నువ్వు చెప్పినట్టుగా వాడు సలీమే అయితే, వాడు చెప్పినట్టుగా ఇది అనార్కలే అయితే దీనికి గత జన్మ గుర్తుకు రావాలిగా. గుర్తొచ్చింది నాకు కూడా వాడి బాబు అక్బర్ కాలం నాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. నీ అనార్కలి అలియా శిరీష నీకోసం కలవరిస్తోందని గత జ్ఞాపకాలతో మ్యూజియం దగ్గరికి పరిగెత్తిందని ఆ సలీం గారికి కబురు చెయ్యండి. ఇదంతా మొఘల చక్రవర్తులకు సంబంధించింది. అక్బర్ చక్రవర్తి గురించి మీకు తెలుసుగా, పరమత సహనం గల రాజు కాబట్టే హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయిని మాత్రం సమాధి చేశాడు. ఆ విషయం కూడా పిల్లలకి చెప్పండి టీచర్. పుస్తకాల్లో ఉన్న పాఠాలు చెప్తేనే మా జీతాలు సరిగ్గా రావటం లేదు. ఇంకా అనవసరమైనవి ఎందుకమ్మా? అంతా అలా అనుకునే మా చరిత్రను తొక్కిపట్టారు. మీ చరిత్ర ఎవరమ్మా నువ్వు? అంతా అనుకున్నట్టుగా జరిగుంటే అక్బర్ కోడలై ఉండేదాన్ని. అక్బర్ కోడలా? అంతేకాదు హుమాయునికి మనవరాల్ని, నూర్జహానికి తోడికోడల్ని, షాజహాన్కి పిల్లిని, ఔరంగజేబుకి నాయనమ్మని అయి ఉండేదాన్ని. ఎస్ నేను సలీం ప్రియురాలు అనార్కలిని. ఇక నన్ను గుర్తించబోమోనని ఎంత కంగారు పడ్డాను తెలుసా? సారీ జహాపన, నిన్న 7th క్లాస్ సోషల్ బుక్ చదివే వరకు నిన్ను గుర్తించలేకపోయాను. అనార్ అబ్బాజానే కాదు, అబ్బాజాన్ గారి అబ్బాజాన్ వచ్చినా మనల్ని విడదీయలేదు. పిల్లలు అనుమానం లేదు, రెండు కేసులు పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చినట్టున్నాయి. పక్కకు పోదాం పదండి రా.